నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బొమ్మరిల్లు. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనకు నార్మల్గా మార్కెట్లో దొరికే ఈ మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, యాక్చువల్గా ఇందులో చిన్నవి ఉంటాయి, తర్వాత ఇలా చాలా డిజైన్స్ ఉంటాయి. ఇవి ఇలా అమ్ముతారు వాళ్ళు. మనము ఇలా ఊరికే దీపాలు ముట్టించుకునే బదులు ఇంకా కొంచెం స్పెషల్గా అట్రాక్టివ్గా చేసుకోవచ్చు. ఈరోజు మన వీడియో ఇదే అండి. తర్వాత ఇలా వేస్ట్గా ఉన్న మన కలర్ బాటిల్స్ నిన్న చెప్పాను కదా, దీనిలో కూడా మనం దీపాలు చాలా బాగా వెలిగించుకోవచ్చు, చాలా అందంగా ఉంటాయి. ఈరోజు మన వీడియో ఇదే, చూసేద్దాం. మన ఫ్యాబ్రిక్ కలర్స్ అండి, నిన్న నేను పార్ట్స్కి వేశాను కదా, అదే కలర్ అన్నమాట. ఏంటంటే మనకి ఇలా మార్కెట్లో ఒక రెండు చూపిస్తానండి, సరిపోతుంది. వీడియో చాలా లెంత్ అయిపోతుంది, ఎందుకంటే మనం ఇంకా ఇవి కూడా చేసుకోవాలి కాబట్టి. నేను ఒక రెండు చూపిస్తాను, చేసి పెట్టుకున్నాను, అవి చూపిస్తాను మీకు. కొన్ని చేశాను నేను. ఇలా మనం బార్డర్ ఒక కలరు, లోపల ఒక కలర్ అలా చేసుకోవచ్చు. కిందికి కొంచెం డ్రై అయినాక వేద్దాం. ఎల్లో కలర్ ఇదే సైజ్ బాటిల్స్ గోల్డ్లో కూడా ఉంటాయి. ఈ బార్డర్కి వేరే కలర్ వేసుకోవచ్చు, లేదంటే బ్లూ కలరే వేసుకోవచ్చు. ఇవి కొంచెం డ్రై అయ్యేలోపు మనము వాటర్ క్యాండిల్స్ చూద్దామండి. ఇవి సేమ్ ఈ బాటిల్స్ కొంచెం డ్రై అయిపోయిన తర్వాత వాటర్లో జస్ట్ నానబెడితే స్టిక్కర్ పోతుందండి, తర్వాత లోపల నుండి కలర్ కూడా క్లీన్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనము ఈ ప్లాస్టిక్ ఏదైనా ఈ బాటిల్ కూడా కట్ చేయొచ్చండి. ఇలా బేస్ కట్ చేసుకొని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవచ్చు, బట్ అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ అని చెప్పేసి నేను ఇప్పుడు ఇది చూపిస్తున్నాను మీకు. ఇలాంటివి ఏమన్నా మనకి ప్లాస్టిక్ ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని క్యాప్స్ కానీ, లేకపోతే కొంచెం థిక్గా ఉండే పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, మన శారీస్కి వస్తాయి చూడండి, అవైనా ఓకే అన్నమాట. అంటే ఎగ్జాక్ట్ రౌండ్గా లేకున్నా పర్లేదండి, మళ్ళీ మనం ఈ బాటిల్లో పట్టే అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం అన్నిటికీ నేను ఈ లావుపాటి నీడిల్ ఉంది కదా, దాంతో హోల్స్ చేశానన్నమాట. ఇలా మనము వత్తిని, ఇలా దూదితో ఉన్న వత్తిని కొంచెము దూది పైన షార్ప్గా చేసుకొని, కింద పువ్వొత్తులు అంటారు కదా, అలా చేసుకొని ఇందులో నుండి పెట్టుకోవాలి. కిందికి ఇలా ఇలా ఉండాలన్నమాట. ఇవి చేసుకున్నాం కదా, కొంచెం పెద్దదానిలో కూడా చేస్తానండి. కొన్నిట్లలో ఇలా ముత్యాలు వేసుకోండి, అంటే ఉంటాయండి, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోవచ్చు. నేను ఒక దానిలో ఇలా రోజ్ ఫ్లవర్ వేస్తున్నాను. తర్వాత మనము వాటర్ పోసుకుందాము. కొంచెం కిందికని పోసుకోవాలండి, మరీ ఎక్కువ కాకుండా, ఎందుకంటే ఇందులో మనం పల్స్ వేసుకున్నాము, ఇందులో రోజ్ ఫ్లవర్ వేసానండి. ఇందులో ఈ కలర్ కొంచెము మనకు బ్లూ కలర్ షేడ్, బ్లూ షేడ్ వచ్చేటట్టు బ్లూ కలర్ వేస్తున్నాను. ఇందులో బ్రౌన్ వేద్దామండి.
కొంచెం షైనింగ్ మనం స్పార్క్లింగ్ కలర్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకా డబుల్ కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు అండి. పింక్ అయితే చాలా బాగుంటుంది. నేను బ్రౌను ఇప్పుడు రెడ్డు రెండు కలిపాను చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు కింద బేస్ ఉంది కదా, ఇది మరీ వాటర్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి. ఇలా మనం కొంచెం ఆయిల్ అప్లై చేస్తే దీనికి పట్టుకొని ఉంటుంది అన్నమాట. ఇలా కనిపిస్తుంది కదా మీకు, ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉండే ఉంటుందండి. చాలా సింపుల్ ఇది, ఇళ్ళల్లో కూడా చాలామంది చేసుకుంటారు. బట్ ఏంటంటే ఈ చిన్న బాటిల్స్ తోటి ఒకసారి వేస్ట్గా మనం అయితే ఊరికే పడేస్తాం కదా. నేనైతే చాలా బాటిల్స్ పడేస్తానండి. కొంచెం మనకి ఎలా అంటే పైకి మనం వాటర్ కిందకి వెళ్ళిపోయి ఆయిల్ పైకి వస్తుంది కదా, మనం ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కదా కిందికి వాటర్ వెళ్ళిపోయి పైన ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇలా మనం పెట్టుకున్నప్పుడు ఇది ఆయిల్లోనే ఉండాలన్నమాట. ఇలా అన్ని వత్తులు వేసుకున్నాం కదా. తర్వాత నేను ఇందులో కూడా చూపిస్తానండి మీకు. ఇందులో నేను మందార పువ్వు వేస్తున్నాను. మనకి ఫ్లవర్ కొంచెం అడుగున వెళ్ళాలంటే మీరు కొంచెం ప్లాస్టర్ కానీ అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది కింద బేస్ సన్నగా ఉంది కాబట్టి నేను లోపలి కనేసాను. తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నది ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అంతా మనం ఇలా పోసినప్పుడు పైకి వచ్చేస్తుందండి. మీరు ఒకవేళ కొంచెం ఎక్కువసేపు వెలగాలనుకుంటే ఆయిల్ ఎక్కువ తీసుకోండి. ఇది నిదానంగా ఇలా పట్టుకొని మెల్లిగా ఇలా వేసేయండి. తర్వాత కింద నేను మందార పూలు వేసుకున్నాను కదా, కొన్ని పర్ల్స్ కూడా వచ్చు మనము. ఇది ఒకటి ఉంది కదా, ఈ మామూలుగా థ్రెడ్ తోటి పూసలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకోవచ్చు. దీనికి మనము చూద్దాము. ఒకటి ఏంటంటే మనం ఇలా వర్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ పెట్టుకోవద్దండి. ఇక్కడ పెట్టుకుంటే ఏంటంటే మనకి అది కొంచెం వేడికి, ఇవి ప్లాస్టిక్ కదా, కుందన్స్ మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అక్కడ పెట్టుకోకుండా ఇలా పెట్టుకోండి. ఆయిల్ ముట్టుకున్నాను కదా, అసలు స్లిప్ అవుతున్నాయన్నమాట. ఒకటి ఇట్ సైడ్ ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో పెడుతున్నాను కుందన్స్. ఇలా సింపుల్గా మనకు వీలైనట్టు చేసుకోవచ్చు. ఇలాంటి పెద్దది కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ వేస్టేజే కదా, ఇట్లా మనకి సింగిల్ సింగిల్గా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ఇలా చూసి పెట్టుకోవచ్చు మనం. ఏది ఉంటే అది అన్నీ వైట్ అయితే మంచి లుక్ ఉంటుందండి. ఇలా వెలిగించుకోవడమే అండి, చాలా సింపుల్. మనకి ఏంటంటే కొంచెం స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట. వేస్ట్ బాటిల్స్ అన్నీ మనము ఇది యాక్చువల్గా కొంచెం వత్తి లోపలికి వెళ్ళిపోయిందండి, పైన సెట్ చేసుకుంటే బాగానే వస్తుంది, పర్లేదు. ఇవి చూడండి మనము, నేను ఇవన్నీ ఇవి ఇందాక చేశాను కదా, ఇవి నిన్న చేసి పెట్టుకున్నాను అన్నమాట. మనం ఇక్కడ వత్తి వేసుకునే ప్లేస్లో కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇలా వర్క్ చేసుకోవచ్చు. ఎంత బాగున్నాయి చూడండి.
ఇదైతే ముద్దుగా ఉంది కదా. యాక్చువల్గా మనం కింద ఫ్లవర్స్ వేసుకోవాలనుకుంటే ఆ కలరింగ్ చేసుకోకపోవడమే బెటర్ అండి. ట్రాన్స్పరెంట్ ఉంటుంది కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. మీకు ఇక్కడ స్పార్క్లింగ్ కలర్ వేసాను, మీకు కనిపిస్తుందా? షైనింగ్ ఉంది బాటిల్లో. నేను వేసింది స్పార్క్లింగ్ కలర్ అన్నమాట. ఎంత బాగుంది కదా, ఇలా వాటర్ ఎంత ముద్దుగా ఉంది, ముత్యాల నుండి దీపం వెలుగుతున్నట్టుగా ఎంత బాగుంది చూడండి. చాలా బాగుంది కదా. మీరు కొంచెం ఎక్కువసేపు వెలగాలనుకుంటే ఆయిల్ ఎక్కువ తీసుకోండి, వాటర్ కొంచెం అడుక్కి వెళ్ళిపోతాయి. కొంచెము మనము వాటర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుందండి. చూడండి మనము నార్మల్గా ఉన్నాయి చూడండి, ఎలా ఉన్నాయో, ఎంత సింపుల్గా ఉన్నాయో. కొంచెం ఇలా మనం పెయింట్ తోటి కానీ మన ఇంట్లో ఉన్న ఏ వస్తువుతోటైనా కొంచెం ఇలా అలంకరించుకుంటే ఎంత బాగున్నాయి చూడండి, ఎంత లుకింగ్గా అనిపిస్తుంది కదా. సో మీరు కూడా వీలైతే ఇలాంటివి చేసుకోండి. ఆల్రెడీ తెలిసే ఉంటుందండి ఈ వాటర్లో మనం ఎవరి దీపావళికి ఇలా చేసుకుంటాం కదా. ఇలా పొడవే కాకుండా మీకు వెడల్పుగా ఏమైనా బౌల్స్ ఉంటాయి కదా, గ్లాస్ బౌల్స్, అలాంటి వాటిలో కూడా వెలిగించుకోవచ్చు. తర్వాత ఇది ఒకటే కాకుండా ఇందులో ఒక 3-4 అలా కూడా చేసుకోవచ్చు అండి. మనం కొంచెము బౌల్ వెడల్పు తీసుకుంటే 3-4 దీపాలు అయితే 3-4 దీపాలు వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ముత్యాలు వేసాను, ఫ్లవర్ వేసాను, తర్వాత గోల్డ్ చైన్ వేసాను కదా, ఎంత బాగుంది చూడండి. యాక్చువల్గా ఇవి నేను ఫస్ట్ వేస్తే కిందికి వెళ్ళిపోయేటి అండి. నేను ఆయిల్ వేసిన తర్వాత వేసేసరికి ఇలా పైన మనకు ఫ్లోట్ అవుతున్నాయి కదా, ఇలా కూడా బాగుంటుందండి. మీరు మామూలు మట్టి ప్రమిదలను యూజ్ చేసే బదులు, ఇలా మనం మార్కెట్లో నుండి తీసుకొచ్చుకొని డైరెక్ట్ మట్టి ప్రమిదలను యూజ్ చేసే బదులు ఇలా కలరింగ్ చేసుకోండి, చాలా అందంగా ఉంటాయి. కొంచెం మన ఇంట్లో ఎలాంటి మెటీరియల్ ఉన్నా ఆ మెటీరియల్ను ఇలా కొంచెం డెకరేటివ్గా చేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. ఇలా వేస్ట్ బాటిల్స్లో దీపాలు అంటే నీళ్ళలో దీపాలు మనం వెలిగించుకోవచ్చు అని నిన్న చెప్పినప్పుడు కామెంట్స్లో అడిగారనమాట, అవి కూడా చూపించండి అక్క అని. అందుకనే ఈరోజు ఈ వీడియో చేశాను, ఎందుకంటే రేపే దీపావళి కాబట్టి మీకు అందరికీ యూజ్ అవుతుంది ఇలాంటి, అంటే ఈ బాటిల్స్ అనే కాదు, నేను ఈ వర్క్ చేస్తున్నాను కాబట్టి నా దగ్గర ఈ బాటిల్స్ ఉన్నాయి, ఇవి కాకుండా వేస్ట్ థింగ్స్ ఏమన్నా ఉంటే మీరు యూజ్ చేసుకుంటారు అని చెప్పేసి చేశాను. ఇలా వాటర్లో దీపాలు అయితే మనము ఎవ్రీ టైం చేసుకుంటాము, చాలామందికి ఐడియా ఉండుంటుంది, బట్ తెలియని వాళ్ళ కొరకు ఈ వీడియో హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. అందుకనే ఎస్పెషల్గా ఈరోజు ఈ వీడియో నేను తీసుకున్నానమాట. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ, అడ్వాన్స్డ్ హ్యాపీ దీవాలి, బాయ్ బాయ్.